వ్యవస్థ పెరిగిపోయి ఉంది కాబట్టి 23 సంవత్సరాల వరకు దాన్ని సడలించి పెద్ద సంఖ్యలో యువతని మంచి క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఈ అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చాను. ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నిన్న వాళ్ళు నిరసన చెప్పాలని చెప్పి సిగ్నబాయ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళంతా కూడా దేశభక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఆర్మీలో చేరే వాళ్లకు దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, దేశ సంపద పట్ల మమకారం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏదో నిరసన చేయాలని చెప్పి వస్తే వాళ్ళల్లో అనేక పార్టీల వల్ల మరి ఎవరు ప్రోద్బలంతో వచ్చిందో అది ఎంక్వైరీలో తప్పకుండా తేలుతుంది. అనేక మంది సంఘ విద్రోహ శక్తులు దాంట్లో జాయిన్ అయి రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, ఆడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని దోపిడీ చేయడం, విచ్చలవిడిగా స్వైర విహారం చేయడం, అనివార్యమైన పరిస్థితులలో అక్కడ ఫైరింగ్ జరిగితే ఒక విద్యార్థి చనిపోవడం అటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఆ చనిపోయినటువంటి కుటుంబానికి మేము మా పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద దీనికి కారకులు ఎవరో తప్పకుండా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేని పక్షంలో తప్పకుండా కేంద్రం సిబిఐ చేత విచారణ జరిపించి దీనికి కారకులు ఎవరు